టీఆర్ఎస్ లో టికెట్ల లొల్లి మొదలైంది. అక్కడక్కడ అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్నాయి. సీట్లు కోల్పోయిన ఓదేలు, బాబు మోహన్ ను టీఆర్ఎస్ అధిష్టానం బుజ్జగిస్తోంది. అసంతృప్తులకు కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి పిలుపు వచ్చింది. చెన్నూరు టికెట్ ఎంపీ సుమన్ కు కేటాయించడంతో ఓదేలు అసంతృప్తిలో ఉన్నారు. కేసీఆర్ ను ఓదేలు కలిశారు. అయితే దిగాలు పడవద్దని, అంతా తాను చూసుకుంటానని కేసీఆర్ బుజ్జగించారు. అంతేకాదు, ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పినట్లు సమాచారం. బాబుమోహన్ కు కేసీఆర్ హామీ ఇచ్చినట్లు టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. భవిష్యత్పై ఆందోళన వద్దని చెప్పినట్లు తెలుస్తోంది. ఖానాపూర్ టికెట్ రాకపోవడంతో రమేష్ రాథోడ్ అసంతృప్తితో ఉన్నారు. రేపు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెబుతున్నారు. టీఆర్ఎస్ లో అక్కడక్కడ చిన్నపాటి నిరసన సెగలు మొదలయ్యాయి. బానోతు రవికుమార్ కు టికెట్ ఇవ్వకపోవడంతో మెహబూబాబాద్ లో అతని అనుచరులు నిరసనకు దిగారు. గాంధీ పార్క్ వాటర్ ట్యాంక్ ఎక్కి కలకలం రేపారు. టికెట్ దక్కించుకున్న శంకర్ నాయక్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు నచ్చ చెప్పడంతో ఆ నలుగురు వాటర్ ట్యాంక్ దిగారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా తాను పోటీలో ఉంటానని తెలంగాణ ఉద్యమకారుడు రెబల్ అభ్యర్థి కోరికంటి చందర్ చెప్పారు. టీఆర్ఎస్ లో క్రమశిక్షణ లోపించిందని చందర్ విమర్శించారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని మేము పీడీ యాక్టులు నమోదైనా కూడా పీడీ యాక్టుల కేసులు నమోదు చేస్తామని పోలీసులు ఫైల్ను ప్రిపేర్ చేసినా కూడా మేము భయపడకుండా తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసుకుంటూ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రం సాధించుకునేటువంటి దిశగా తీసుకుపోయినటువంటి మాకు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ గుర్తిస్తలేదనేది మాత్రం క్లియర్గా మనకు అర్థమవుతా ఉన్నది. ఈరోజు ఎమ్మెల్యేలుగా ప్రకటించినటువంటి సందర్భంలో మేము ఆశించడం ఈ టీఆర్ఎస్ పార్టీలో టికెట్ వస్తుందని చెప్పేసి ఆశించడం జరిగింది. పోయినసారి టికెట్ ఇవ్వకపోతే 33,000 ఓట్లు అంటే మా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మాకు మధ్యలో 1200 ఓట్ల తేడాతోనే మేము ఓడిపోవడం జరిగింది. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెలిచినటువంటి సోమార సత్యన ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులను, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఉద్యమకారులను ఎవరిని కూడా దగ్గరికి తీసుకోకపోవాలి, కించపరిచే విధంగా ఇక్కడ 4 ఏళ్ళ పరిపాలన చేసినాడు. ఇక్కడ ఉన్నటువంటి మేయర్ను, డిప్యూటీ మేయర్ను కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కుమ్ముక్కాయి ఇక్కడ తీసివేస్తే మేమందరం కూడా ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఈసారి సుమారు సత్యనారాయణకు టికెట్ ఇవ్వద్దని చెప్పేసి మేము చెప్పినా కూడా కనీసం రాజకీయ సంస్థలాగానే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఈరోజు టికెట్లు ప్రకటించింది. కనీసం మాకు ఉద్యమకారులుగా మనకు ఒక అవకాశం ఇస్తుందని చెప్పేసి మేము ఆశించడం. కానీ తప్పకుండా ఇక్కడ ఈసారి టీఆర్ఎస్ పార్టీకి భంగపాటు తప్పదని కూడా మేము ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ గెలిచినటువంటి సుమారావు సత్యనారాయణ గతంలో 2 సార్లు గెలిచినాడు. ఇక్కడ ప్రజలకు ఎవరికి కూడా ఏం ఉరగబెట్టింది ఏం లేదు. మేమానాడు తెలంగాణ ఉద్యమం కోసం పనిచేస్తున్న క్రమంలో ప్రజల దగ్గరికి గడప గడపకు మూలమూలకు పోయినటువంటి ఎన్నో సమస్యలు చెప్పినా కూడా ఇలా కనీసం ఒక్క సమస్యను కూడా సాధించలేనటువంటి సుమారావు సత్యనారాయణ ఈరోజు మళ్ళీ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా కేసీఆర్ గారు ప్రకటించడం జరిగింది. పోయినసారి ఎన్నికలలోనే పోటీ చేసినటువంటి క్రమంలో సుమారావు సత్యనారాయణ ఓడిపోతున్నాడని సర్వే వచ్చిన తర్వాత సుమారావు సత్యనారాయణ గారి ఆ యొక్క బహిరంగ సభలో కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. ఈసారి ఎన్నిక నా సుమారావు సత్యనారాయణకు ఓటేస్తున్నట్టు కాదు, నాకు మీరు ఓటేస్తున్నట్టు మీ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేస్తానని కూడా ఇక్కడికి వచ్చి చెప్పడం జరిగింది. కానీ ఆ ఎన్నికల తర్వాత నుంచి ఇప్పటి వరకు ఇక్కడ ఒక్క సమస్యను కూడా పరిష్కారం కాలేదని ఈరోజు ప్రజలందరూ కూడా అనుకుంటారు. మేము కూడా ఉద్యమకారులుగా ఈ యొక్క సందర్భంగా తప్పకుండా ఈ యొక్క ఎన్నికలలో పోటీ చేసి తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని అవమానపరిచినందుకు ఒక మేము గెలిచి మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తాము.
సంక్షేమానికి యాత్ర స్టార్ట్ చేస్తాం. ఎల్లలో అన్ని వర్గాల ప్రజలు వస్తున్నారు. తెలంగాణ ఉద్యమం కోసం కార్మిక నెరవేరింది. అవి ఎట్లా అమలవుతున్నాయనే విషయాలను తెలుసుకుంటాం. తర్వాత గ్రామాలలో వాళ్ళలో